Next heading. The East-West Gathering, a Babel Awards in Pune, India by Phyllis Frederick. Phyllis Frederick అనేటువంటి ఒక స్త్రీ అవేకనేర మ్యాగజైన్ మెయిన్ ఎడిటర్ ఆవిడ ఆవిడ వచ్చి రికార్డ్ చేసినటువంటి విషయం మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇందులో భరూచా పొందుపరచడం జరిగింది. ఆ మన్నగర్ 1962 అక్టోబర్ 23 బాబా ఇలాగ మెసేజ్ పంపించారట ముందుగానే, మై హెల్త్ ఈజ్ వెరీ బ్యాడ్, నా ఆరోగ్యం చాలా చాలా ఛిద్రం అయిపోయి ఉంది, బట్ యువర్ లవ్ విల్ హెల్ప్ సపోర్ట్ మీ డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, కానీ మీ ప్రేమ నన్ను నిలబెట్టేస్తే పర్వాలేదు, ఆ ప్రాక్పశ్చిమ సమావేశంలో నాకు భరోసా ఉంది. దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ కన్సర్న్ ట్రావెలింగ్ విత్ యూ, ఈ వార్త మీ కూడా వచ్చేవాళ్ళందరికీ ఇది అందచేయండి బాబా అని టెలిగ్రామ్ అంది. సమర్ వెస్టర్న్ లవర్స్ ఆఫ్ అవతార్ మేర్ బాబా వర్ ఆల్రెడీ అన్ ది హై సీ వెన్ ఫ్రెడెల్లా వెంట్రఫెల్ట్ రిసీవ్డ్ దిస్ కేబుల్ ఇన్ న్యూయార్క్. అయితే వాడల్లో వచ్చేవాళ్ళు ముందుగా బయలుదేరేయాలి, చాలా పెద్ద ప్రయాణం కదా, అప్పటికే వాళ్ళు వాళ్ళెక్కేశారు. ఇదిగో ఇప్పుడు వెనకాల విమానాల్లో వచ్చేవాళ్ళకి ఈ బాబా కబరు అందింది. అదర్స్ వర్ లీవింగ్ ఇన్ డే ఆర్ టూ సింగ్లీ ఆర్ ఇన్ గ్రూప్ ఫ్లైట్స్ బౌండ్ ఫర్ గురుప్రసాద్ పూనా. కొంతమంది చార్టర్ ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు, మనం చదువుకున్నాం ఫ్యామిలీ లెటర్స్లో, బృందాలు బృందాల కింద ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా వేయించుకున్న వాళ్ళు, వాళ్ళంతా బయలుదేరవలసి ఉంది. బౌండ్ టు గురుప్రసాద్ పూనా ఇండియా వేర్ ద బెలవెడ్ హ్యాడ్ కాల్డ్ హిజ్ లవర్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫర్ ఎ మొమెంటస్ స్పిరిచువల్ గ్యాదరింగ్ అట్ ఇస్ ఫీట్. తమ దివ్య ప్రియతముడు గురువు నా పాదాల దగ్గర కొన్ని క్షణాలు గడపండిరా అని అవకాశం ఇచ్చాడు కాబట్టి పిలిచాడు వీళ్ళందరినీ అక్కడికి. వీళ్ళు సిద్ధమైపోతున్నారు వెళ్ళడానికి. ఫర్ ఆల్మోస్ట్ ఏ ఇయర్ ప్రిపరేషన్ హ్యాడ్ బీన్ ఇన్ ప్రోగ్రెస్, ఏడాది నడిచేటండి ఏర్పాట్లు. 1 ఇయర్ కేబుల్స్ లెటర్స్ సర్క్యులర్స్ ఎక్స్చేంజ్ అరౌండ్ ది వరల్డ్, ఉత్తరాలు కేబుల్స్ ఎంత బాబాది ఏదైనా సరే ఆషామాషిగా ఉండదు, అంత వ్యవహారం అంతా పక్కడబందీగా ఉండవలసిందే. నాట్ టు మెన్షన్ ఆల్ ది ప్రైవేట్ స్ట్రగుల్స్ అండ్ ప్రిపరేషన్స్ ఫైనాన్షియల్ అదర్వైజ్ ఇండివిజువల్ లవర్స్ ఆర్ మేకింగ్ టు టేక్ ది గ్రేట్ ట్రిప్. మనం బాబా సైడ్ నుంచి ఇది ఆలోచిస్తున్నాం కానీ ప్రేమికులు వారి డబ్బులు, కొంతమంది ఈ ట్రిప్ కోసం జీవితం అంతా ఓవర్ టైం చేసుకుని అప్పులు తీర్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని అంత ఖర్చు ఆ రోజుల్లో కూడా చాలా ఎక్కువ కదా, కొన్ని లక్షలు అయిపోద్ది. ఆ లక్షల ట్రిప్ వాడు ఓవర్ టైం చేసుకుని నెలకెంతని తీసుకుంటూ వచ్చినవి ఉన్నాయన్నమాట. అంచేత ఈ ఏర్పాట్లు బాధ్యతలు అప్పగించడం బీనీ చేసేవాడికి ఇంకా కష్టం, ఈ 10 రోజులు ఏం చేయాలో ఇంకోటికి అప్పచెప్పుకోవాలి, ఇవన్నీ అంత అల్లకల్లోలంగా నడుస్తూ ఉంది. దిస్ వాజ్ ద లాంగ్ ప్రామిస్ ఈస్ట్ వెస్ట్ మెన్ అండ్ విమెన్ సహవాడ్ రీచ్ ద మాస్టర్ హెడ్ ప్లాన్ ఇన్ 1958. యాక్చువల్గా ఈ సహవాసను 1958లోనే బాబా రూపకల్పన చేశారు. నేను ఇచ్చేస్తాను 58లో అన్నారు, దాన్ని అలా వాయిదాలు వేసుకుంటూ ఇవి ఇప్పటికి వచ్చి అంచేత అందరూ రెడీగా ఉన్నారు దీనికి రావడం కోసం. 4 ఏళ్ళు వేచి ఉన్నారు పురుషులు స్త్రీలు, తూర్పు దేశాల వాళ్ళు పశ్చిమ దేశాల వాళ్ళు. దెన్ ఇట్ వెంట ఆన్ బీయింగ్ పోస్ట్ పోన్, అలాగ వాయిదాలు వేస్తూ ఇక్కడికి వచ్చింది అది. లేటర్ ఇట్ వాజ్ షెడ్యూల్ ఫర్ మే 1962, దెన్ షిఫ్టెడ్ టు 1 ఫుల్ వీక్ ఇన్ నవంబర్ 1962. అది మే అన్నారు, మళ్ళీ మే ఇప్పుడు కుదరదు అన్నారు, మళ్ళీ నవంబర్కి మారింది, వారం రోజులు అన్నారు. ద సహవాస్ పీరియడ్ వాజ్ అగైన్ కట్ షార్ట్ టు 4 డేస్ ఓన్లీ, నవంబర్ 1 టు 4. అది మళ్ళీ ఆ 7 రోజులు 4 రోజులు చేశారు, 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు. ఇన్ ఏ లెటర్ ఫ్రమ్ మణి డేటెడ్ 16th అక్టోబర్ ద విమెన్ లెర్న్ దట్ బాబా విష్ ఎ స్పెషల్ విజిట్ అండ్ మార్నింగ్ ఆఫ్ అక్టోబర్ 31 విత్ అస్ అండ్ ఈస్టర్న్ విమెన్ మండలి. మళ్ళీ మణి ఒక ఉత్తరం రాసింది, 1వ తారీఖు నుంచి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ మొదలైన అక్టోబర్ 31 నాడు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే స్త్రీ ప్రేమికులు, తూర్పు దేశాలకు చెందినటువంటి ఆయన మండలి సభ్యులు స్త్రీ మండలి సభ్యులు కలిసి ఆయన దర్బార్లో కూర్చునే అవకాశం ఇస్తారు అనేటువంటి వార్త వీళ్ళకి వచ్చింది. నో వన్ వాస్ టు అరైవ్ ఇన్ పూనా బిఫోర్ 28th అక్టోబర్ ఎక్సెప్ట్ దోస్ కమింగ్ బై సీ. ముందుగానే బాబా ఒక సర్క్యులర్ పంపించారు, అక్టోబర్ 28 ముందు జనాలు వచ్చి చేరిపోకండి, నా మీద ఒత్తిడి పెంచేయండి మీరు. కానీ వాడల్లో వచ్చేవాళ్ళు మాత్రం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రానా కుదరదు, ఆ షెడ్యూల్ ప్రకారం రావాల్సిందే వాళ్ళకి. ఓకే ముందు వచ్చినా పర్వాలేదు, వాడల్లో వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి. ద సహవాస్ వాజ్ బాబా సైడ్ ఓన్లీ ఫర్ హిజ్ లవర్స్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్ అండ్ నో వన్ వాజ్ టు హోప్ ఫర్ ఇండివిజువల్ అటెన్షన్ ఆర్ హెల్ప్ స్పిరిచువల్ ఆర్ అదర్వైజ్ బట్ టు కమ్ ఓన్లీ టు ఎంజాయ్ హిజ్ కంపెనీ. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సహవాస్. సహవాసం అంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యమును అనుభవించి, సో దానికోసమే రావాలి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ వచ్చేవాడు అంటే. అప్పటికే ప్రేమికుడై ఉండాలి, కొత్త వాళ్ళని సరదాకి తీసుకొచ్చేది మీరు. బాబా ప్రేమికుడు కాని వాడికి
ప్రవేశము లేదు అనే విషయం స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ ఆధ్యాత్మిక క్లారిఫికేషన్స్ కానీ అడగడానికి నిషిద్ధం. మై వర్డ్స్ కెన్ నెవర్ బీ ఇన్ వెయిన్, బాబా మాటలు, నా మాటలు ఎప్పుడూ వమ్ము పోవు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్ మస్ట్ అండ్ విల్ కమ్ ట్రూ, నేను చెప్పింది తప్పనిసరిగా జరిగే తీరుతుంది. అండ్ ఇట్ అపియర్స్ అదర్వైజ్ ఇట్ ఈజ్ డ్యూ టు యువర్ ఓన్ ఇగ్నోరెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఒకవేళ జరగనట్టు నీకు కనిపించింది అనుకో, అది అలా చెప్పాడు ఇలా మార్చేస్తున్నాడు ఈయన అని నీకు అనిపిస్తే దానికి కారణము నీ అజ్ఞానము, నీ సహనము లేనితనము, ఈ రెండే కారణం దాని. ఇన్ 1956 ఎట్ శాన్ ఫ్రాన్సిస్కో బాబా హ్యాడ్ పాయింటెడ్ టు ఈచ్ ఆఫ్ అస్. 56వ సంవత్సరంలోనే శాన్ ఫ్రాన్సిస్కోలో బాబా ఇలా చెప్పారట, 58లో నేను ఒక సహవాస పెడతాను ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, యు ఆల్ మస్ట్ కమ్ టు ది కమింగ్ ఈస్ట్ వెస్ట్ సహవాస్. మీరందరూ మస్ట్ అండర్లైన్ చేశారట, తప్పనిసరిగా రావాలి మీరు. దస్ వీ బికేమ్ నోన్ యాజ్ ద మస్ట్. సో ఆ మస్ట్ బ్యాచ్ లో మేమందరూ ఎవరెవరికైతే బాబా ఇలా వేలు చూపించి చెప్పారు మేమంతా తప్పనిసరిగా రావాల్సిన బ్యాచ్ లో ఉన్నాం. ఆయన చెప్పారు మా కుదిరినా కుదరకపోయినా మాకు చాయిస్ లేదు, ఎందుకంటే ఆయన చెప్పాడు కాదు, ఆ బ్యాచ్ లో ఉన్నాం మేము. అండ్ బాబా రికాల్ దిస్ ఫ్యాక్ట్ టు సెవెరల్ హూ ఆర్ హెజిటేటింగ్ టు అటెండ్ ద 1962 గ్యాదరింగ్. ఎ ఫర్దర్ ఇండికేషన్ దిస్ వాజ్ ద సేమ్ మీటింగ్ హీ హెడ్ ఫోర్ టోల్డ్. 62లో కొంతమంది బాబాకి ఉత్తరాలు రాశారు, బాబా మాకు రావడం అవదేమో అనుకుంటున్నాము అని. నేను 56లోనే చెప్పాను తప్పనిసరిగా వచ్చి తీరాలని, కుదరదు అని బాబా మళ్ళీ వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. అంటే దీనివల్ల మరొక విషయం రూఢి అయింది, 56 నుంచి బాబా చెప్పేది ఇదిగో ఈ సహవాసే అన్నమాట అని మాకు ఒకసారి రూఢి అయింది. ఐ ప్లాన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద వెస్ట్ కోస్ట్ జాయినింగ్ ది సూఫీ గ్రూప్ ఇన్ హవాయ్ బట్ హ్యాడ్ మెనీ సెట్ బ్యాక్స్ ఇన్ హెల్త్. ఈవిడ రాస్తోంది ఫిలిస్ ఫ్రెడరిక్, ఆవిడ ఎలా వచ్చింది ఇక్కడికి, ఎలా జరిగింది ఈ సహవాస వివరాలన్నీ. నేను పశ్చిమ తీరం, అమెరికాలో పశ్చిమ తీరం అంటే కాలిఫోర్నియా ఆ ప్రాంతం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సూఫీ గ్రూప్ ఉంది వాళ్లతో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నాను. కానీ నా ఆరోగ్యం చాలా ఇబ్బంది పెట్టి, బాబా కేబుల్ దట్ ఐ మస్ట్ ట్రై మై బెస్ట్ టు కమ్. బాబా టెలిగ్రామ్ ఇచ్చారట ఈవిడికి, నువ్వు ఎంత కష్టంగా ఉన్నా సరే నువ్వు రావడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి సుమా. అది బాబా విషయంలో ఎప్పుడు ఇది పదే పదే బాబా చెప్తూ ఉంటారు, అది అవకాశం వస్తే మానేద్దాం అనేటువంటిది ఉండకూడదట, అవకాశం వస్తే వెళ్ళిపోదాం అంటే మానేయడానికి కాకుండా వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని కొన్ని సూచనల్లో కూడా బాబా చెప్పారు. ఈవిడికి మరీ ముఖ్యంగా చెప్పారు, నీ అత్యుత్తమ ప్రయత్నం చేయి రావడానికి. సో విత్ హీజ్ డివైన్ హెల్ప్ ఐ మేడ్ ది జర్నీ ఆఫ్ 18,000 miles. 18,000 ప్రయాణం చేసింది ఈవిడ ఆయన సాయంతో. ఇన్ అ ప్లెజెంట్ కంపెనీ ఆఫ్ 12 బాబా లవర్స్ లెడ్ బై ముర్షీద్ ఐవీ డ్యూస్. సో 12 మంది బాబా ప్రేమికులు, వాళ్ళకి నాయకురాలు ఎవరు, ముర్షీద్ ఐవీ డ్యూస్, వాళ్ళందరూ నన్ను తీసుకొని వచ్చారు. As usual, the master's meeting was called at a crisis point in world affairs. Baba jeevitanni tarachi chuste oka meeting ayin pettadante ekado komba kollere ayipothunnattu lekka prapanchamlo manam chusukunte ee date ni batti manaku ardham avutadi ekado oka pedda pramadam manavali sankshobhamlo chikkukoni poyi undadam manam gamaninchochu. Manaki edo ayin meeting anukuntam tappa ayin lekka verega undu. The Russians in Cuba, రష్యా క్యూబా మీద దండయాత్ర చేస్తూ ఉంది, చైనీస్ ఇన్ ఇండియా, చైనా వాళ్ళు ఈ మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ టైంకి ఈయన ముహూర్తం పెట్టాడు ఈయన 1962 నవంబర్. వీ స్టాప్డ్ 1 day at టోక్యో అండ్ 1 day at హాంకాంగ్. మేము దారిలో ఒక చోట టోక్యోలో ఒకరోజు, హాంకాంగ్లో ఒకరోజు ఆగాం. వేర్ హెర్మన్ ఎల్వేరాడో బాబా సెయిలర్ బాయ్ పాప్డ్ అప్ టు జాయిన్ అస్. అక్కడ బాబాకి ఆల్రెడీ వాడ ప్రయాణాల్లో తోడుగా ఉండేవాడు, అతను మాతో చేరిపోయాడు మా బ్యాచ్లో. వీ అరైవ్డ్ అరౌండ్ మిడ్ నైట్ ఇన్ బొంబే అని అక్టోబర్ 28, అక్టోబర్ 28 తర్వాత రమ్మన్నారుగా అని చేతి వీళ్ళు అక్టోబర్ 28కి అర్ధరాత్రి బొంబాయిలో దిగాం. ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ షుక్ హిజ్ హెడ్ వెన్ హీ రెడ్ మై రీజన్ ఫర్ కమింగ్. ఎందుకు వస్తున్నాం ఇక్కడికని వీసాలో పెడతారు కదా, ద రీజన్ ఫర్ ద ట్రిప్ చూసి ఏమనుంది అక్కడ, స్పిరిచువల్ దర్శన్ ప్రోగ్రామ్ అంటే ఆధ్యాత్మిక దర్శనం చేసుకునే కార్యక్రమం కోసం నేను వచ్చాను ఇండియా అని. దీస్ మ్యాడ్ వెస్టర్నర్స్ అది అనుకున్నవాడు, ఈ పిచ్చోళ్ళు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారా. బట్ వీవర్ జాయినింగ్ లాట్స్ మ్యాడర్ ఈస్టర్నర్స్. ఇవిడ అంటోళ్ళు అవి తెలియదు, ఇక్కడ మాకంటే పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు తూర్పు దేశం వాళ్ళు, వాళ్ళతో చేరడానికి మేము వస్తున్నాం ఇక్కడ, మేము అతి తక్కువ మళ్ళీ వీళ్ళు వేల మీద ఉన్నారు ఇక్కడ. అవర్ క్యాబ్
wailed through a soft Indian night to the bursts of sound and light that signaled the Indian Diwali at the festival of lights to the Taj Mahal Hotel, whose long arched marble corridors reminded us of the girls' dormitory. Avaru cheptaru vimanam digi tinlaga ardharatri kaaliga untayi ga roadlu aa kaali roadle gaani avale deepavali kaabatti ee cracker lo alaga chitapatla aadtau aa deepavali celebrate cheskuntu unnaru bharatiyulu akkadi nunchi taj hotel ku vachi diga bombay lo ఆ ఇండియా గేట్ గేట్వే ఆఫ్ ఇండియా పక్కన తాజ్ ఉంది కదా అక్కడ దిగాం. ఏ హ్యూజ్ ఫ్యాన్ అండ్ రెస్ట్లెస్ థాట్స్ ఆఫ్ బిలవెడ్ కెప్ట్ మీ అవేక్ మోస్ట్ ఆఫ్ ద నైట్. ఆ రూమ్లో పెద్ద ఫ్యాన్ ఉందట, అంటే అంత సైజు ఫ్యాన్లు పోవచ్చా వాళ్ళకి, అసాధారణం అనమాట అమెరికాలో. చాలా పెద్ద ఫ్యాన్ ఉందని అలా చూస్తూ నిద్రపట్టలేదు నాకు. అలాగే రేపు పొద్దున్న నా ప్రియతముడిని కలుస్తున్నాను అనే ఆలోచనలు కూడా నాకు నిద్ర పట్టకుండా చేశాయి. అట్ 6:30 అండ్ వాక్ అరౌండ్ ది హోటల్, 6:30 లేచి వాకింగ్ మార్నింగ్ వాక్ వెళ్ళిపోయాను నేను. ఐ హ్యాడ్ ఫౌండ్ మై ఫస్ట్ షాక్ అండ్ గ్లింప్స్ ఆఫ్ ది ఇండియన్ పూర్. అది బహుశా ఇండియా రావడం ఫస్ట్ టైం ఆవిడకి. పేదరికం అంటే ఇలా ఉంటుందా భారతదేశంలో అని మొట్టమొదటిసారి నేను చూశాను నేను అప్పుడు. స్లీపింగ్ అగెనిస్ట్ ద వాల్ ఆఫ్ ద హోటల్ వర్ మెన్ విమెన్ బాయ్స్ విత్ నథింగ్ బట్ ఎ బ్రాస్ పాట్ అండ్ ఎ బండిల్ ఆఫ్ ర్యాగ్స్ ఫర్ వరల్డ్లీ గుడ్. పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఈ నేనున్న ఆ అంత సంపన్నమైన హోటల్ గోడకు జారబడి నిద్రవుతున్నారు బయట రోడ్డు మీద. బయటకు వెళితే వాళ్ళకి వాళ్ళకంటూ ప్రాపంచికమైన వస్తువులు ఏమున్నాయంటే ఓ పెద్ద గుండు కొంద గుండుకు మీద పడుకుని ఉందో ఆవిడ ఇత్తడి ఒక బిందు లాంటిది, ఈ చిరిగిపోయిన కొన్ని వస్త్రం లాంటివి ఉన్నాయి ఇంతే. అక్రాస్ ద స్ట్రీట్ ద విక్టోరియా గేట్ ఫ్రేమ్డ్ ది బే ఆఫ్ బెంగాల్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాక్ క్రోస్ వైల్డ్ ఓవర్ హెడ్. ఆవిడ ఆ సీన్ చెప్తుంది అనమాట. గేట్ వే ఆఫ్ ఇండియా విక్టోరియా రాణి కట్టించిన ఆ గోడ అంచులాగా ఆ సముద్రానికి కనబడుతూ ఉంది. పక్షులు ఇలా నేను నడుస్తుంటే ఒక్కసారి ఎలా పైకి లేచాయి, ఏ కాకులు, నల్ల కాకులు. ద డే వాజ్ గ్రే క్లౌడీ అండ్ హాట్. వేడిగానే ఉంటుంది బొంబాయి, చాలా వేడిగానే ఉంటుంది. మరి అమెరికా నుంచి వచ్చిన బే బే అన్నాడు అంతే, బే ఆఫ్ బొంబే నేను చదవడం తప్పు చదివాను. ఆ రోజు మబ్బుగా ఉంది కానీ వేడిగానే ఉంది. ఏ లిటిల్ బాయ్ ఇన్ నథింగ్ బట్ ఎ ర్యాగెడ్ షర్ట్ వాక్డ్ అలాంగ్ బై ది సీ ప్లేయింగ్ హిస్ ఫ్లూట్ సింబాలిక్ ఆఫ్ ఇండియా ద బెలివెడ్స్ హోమ్ ల్యాండ్. నా ప్రియతముడి జన్మభూమి అయిన భారతదేశానికి కొన్ని గుర్తులు నేను పెట్టుకుందనమాట. ఒక చిన్న పిల్లాడు ఫ్లూట్ పట్టుకొని చిరిగిపోయిన చొక్కా ఓటేసుకొని ఆ బీచ్లో అలా నడుస్తూ పాడుకుంటున్నాడు, అంటే పాట పాపం వాడు బిసమెత్తుకుంటూ ఉన్నాడు అనమాట. ఆఫ్టర్ అన్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అట్ ది హోటల్, ఇంగ్లీష్ వాళ్ళకి ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. అది తాజ్ అంటే మరి ఇంటర్నేషనల్ కదా, అక్కడ ఇంగ్లీష్ వాడి బ్రేక్ఫాస్ట్ అని నేను తిన్నాను. నేను వేర్ వీ మెటప్ విత్ మార్గరెట్ క్రాస్కే అండ్ సమ్ ఆఫ్ అవర్ యంగర్ డాన్సర్స్. వీ కాట్ ద ట్రైన్ టు పూనా. అవర్ బ్యాగేజ్ బ్యాలెన్స్ అండ్ ద రెడ్ టర్బన్స్ ఆఫ్ ద నేటివ్ పోర్టర్. అక్కడ మార్గరెట్ క్రాస్కీ ఆవిడ కూడా ఒక యువతలో బృందం కూడా తీసుకొచ్చింది ఆవిడ డాన్సర్స్ని బాబాకి దర్శనం కోసం అని. మేమంతా కలిసి అక్కడ రైలు బండి ఎక్కాం. అక్కడ మా సామాన్లు పోర్టర్లు మోస్తూ ఉన్నారు, వారు ఎల్లటి ఎర్రటి తలపాగలు చుట్టుకుని మా సామాన్లు డ్యాన్స్ కొడుతూ ఉన్నాయి వాళ్ళ తలల మీద అని చమత్కారంగా చెప్తోంది ఆవిడ. ఇన్ వన్ కంపార్ట్మెంట్ చార్మి అండ్ యూస్ డింఫిల్ అండ్ ఐ శాంగ్ అవర్ సెల్స్ హోర్స్ మోస్ట్ ఆఫ్ ద 3.5 hour జర్నీ అప్ టు ది డక్కన్ హిల్స్ పాస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ రైల్ రోడ్ స్టేషన్స్ ఫుల్ ఆఫ్ పీపుల్ క్యాంపింగ్ అవుట్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ ద ప్లాట్ఫామ్స్. ఈవిడికి ఇండియా అంతా కొత్త కదా, దారిలో వెళుతూ ఉన్న స్టేషన్లో నేను దృష్టి మరల్చలేకపోయాను. మొత్తం వాళ్ళకున్న సామాన్లన్నీ కూడా పట్టుకుపోతున్నట్టుగా ఉన్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద మోటలు ఉంటాయి కదా మన ప్రయాణాలు, వాళ్ళవి చిన్న చిన్న సూట్ కేసులు ఉంటాయి. ఇవి ఒక క్యాంప్ నుంచి ఒక క్యాంప్కు మారిపోతున్నారా అన్నట్టుగా లగేజులు పెద్ద పెద్ద మోటలు పెట్టుకుని ప్లాట్ఫారం మీద ఎంతమంది జనం నేను చూడలేదంటుంది ఆవిడ ఈ దారిపొడుక్కి స్టేషన్లో. ఎట్ సెవెరల్ స్టార్స్ దే పీడ్ ఇన్ టు అవర్ ఫేసెస్. మా మొహాల్లోకి ఎలా చూస్తున్నారు, మేము ఆగించోటల్లా కిటికీలోంచి తెల్లవాళ్ళు మరి రేర్ సీన్ కదా చూస్తున్నారు. ఆర్ థర్స్ట్ హ్యాండ్ అవుట్ ఫర్ అవన్స్. పాపం కొంతమంది పిల్లలైతే బిచ్చం కూడా అడిగారు, ఇలా చేతులు ఎత్తి డబ్బిమ్మని అడిగారు. బోత్ మెన్ అండ్ విమెన్ ఓవర్ వైలిన్ మావలెస్ కలర్స్ పర్పుల్ ఆరెంజ్ గ్రీన్ అండ్ సో ఆన్. తెల్లవాళ్ళకి మనకి ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్ళు అంతా సోబర్ కలర్స్ వాడతారు అన్నమాట వాళ్ళు తెల్లవాళ్ళు, అంటే మధ్య రకంగా ఉన్న రంగులు. మనము చాలా గాఢమైన రంగులు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, వాళ్ళంతా గోధుమ రంగు, ఇలా లైట్గా క్రీము ఇలాంటివి వాడతారు.
అవి ఆ చీరలు అవి చూశాను నేను చెప్తున్నాడు. వి పాస్ మెనీ రివర్స్ వేర్ ద విమెన్ వర్ వాషింగ్ అవుట్ దేర్ శారీ ఆర్ క్యారింగ్ వాటర్ హోమ్ ఇన్ ఎనార్మస్ బ్రాస్ పాట్స్ ఆన్ దర్ హెడ్ అండ్ మెన్ వర్ వాషింగ్ ద హ్యూజ్ బ్లాక్ వాటర్ బఫెలోస్. అంటే ఇండియా అంటే ఎలా ఉంటుందనేది వాళ్ళకి అక్కడ పాశ్చాత్యులకి ఆవిడ రాస్తుందన్నమాట. ఆ దారిలో వెళుతూ ఉంటే ఆ నీటి సరస్సులు కనపడితే అందులో రకరకాల రంగుల చీరలు ఉతుకుతూ ఉన్నారు స్త్రీలు. పురుషులు గేదెల్ని శుభ్రంగా స్నానం చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తూ ఉన్నారు. అట్ లాస్ట్ విరీచిరి పోనా, చివరికి పోనా దిగాం బండి. వేర్ ది ఈస్టర్న్ వాలంటీర్స్ లెడ్ బై జాల్ ఎస్ ఇరానీ అండ్ మెహర్జీ కర్కారియా మెటస్. అక్కడ బాబా తమ్ముడు జాల్ అలాగే మెహర్జీ కర్కారియా స్టేషన్లో మా కోసం వేచి ఉన్నారు వాళ్ళు. మెటస్ అండ్ రోవర్స్ టు అవర్ సెపరేట్ హోటల్స్. అది కొంతమందిని ఒక హోటల్ కొంతమందిని ఒక హోటల్ అందరిని ఒక చోటు పెట్టలేరు కదా, అలాగ తీసుకెళ్ళిపోయి అక్కడ దింపేశారు. మైన్ వాజ్ ద పూనా హోటల్, పూనా హోటల్ అని ఒక హోటల్లో పెట్టారు నన్ను. ఏ స్మాల్ హోటల్ వేర్ ఐ షేర్డ్ అ రూమ్ విత్ ఎడల్ వాల్కిన్ అండ్ గౌల్డ్, మరొక ఎడల్ వాల్కిన్ అనేటువంటి ఒక స్త్రీ, అలాగే నార్మా గౌల్డ్ అని మరొక స్త్రీ. మేము ముగ్గురు ఒక రూమ్లో ఉన్నాం. అదర్ ఫ్రెండ్స్ ద న్యూయార్క్ గ్రూప్ అనే మెనీ అదర్ ఆస్ట్రేలియన్ వారు స్టేషన్ దేర్. మళ్ళీ మరికొంతమంది న్యూయార్క్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఆ హోటల్లోనే మాతో పాటే ఉన్నారు. వీ ఆల్సో మెట్ ది ఈస్టర్న్ వాలంటీర్స్ అపాయింటెడ్ టు ఎయిడ్ అవర్ గ్రూప్ అండర్ బాబాస్ బ్రదర్ జాల్స్ ఇన్స్ట్రక్ట్. మాకు ఒక బ్యాచ్ అని అప్పచెప్పారు, వాలంటీర్స్ బ్యాచ్. వీళ్ళు రోజు పొద్దున్నే గురుప్రసాద్ తీసుకెళ్ళడం, తీసుకురావడం. ఇది జాల్ కంట్రోల్లో ఉంటారు ఆ వాలంటీర్స్. ఎవరు వాళ్ళు? మీనూ కరాజ్, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు, మీనూ కరాజ్ అనేటువంటి వాడు అండ్ బెహరం దాదాచాంజీ అండ్ ఎరిచ్స్ బ్రదర్ మేర్వాన్ చేస్తావా, వీళ్ళు వాలంటీర్లు. డాక్టర్ బరూచా స్టేయింగ్ ఇన్ అవర్ హోటల్, బరూచా కూడా ఉన్నాడు ఈ వాలంటీర్స్లో. ఈ హోటల్లోనే అతను కూడా మాకా ఉన్నాయి. అండ్ స్వరాబ్జీ సెగన్ పోరియా, బొంబాయి సెంటర్ సెక్రటరీ. మన సెగన్ పోరియా గుర్తొచ్చేటండి, సెగన్ పోరియా అంటే మేరాజాదలో ఆ సోఫా బాబా కూర్చున్న సోఫా కదా. అండ్ కిషన్ చంద్ గజ్వాని, ఇతను కూడా సంపన్నుల్లో ఒకడు, బొంబాయి సెంటర్కి సంబంధించిన వాడు. ఈ గజవాని సిగన్ పోరియా అనేక కథలు ఉన్నాయి బాబా జీవితం. దే ట్యాక్సీడ్ మీ అండ్ సెవరల్ అదర్స్ టు గురుప్రసాద్ ఎవ్రీడే. వీడు కూడా ఉండి ట్యాక్సీ మాట్లాడి రోజు గురుప్రసాద్ దింపి మళ్ళీ గురుప్రసాద్ని హోటల్ తీసుకొచ్చేవారు వీడు. ఆది సీనియర్ ఆల్సో కేమ్ ఓవర్ చూసే హలో అండ్ డెలివరీ మెసేజ్. నేను దిగ్గానే ఆది సీనియర్ కూడా వచ్చి అందరిని పలకరించి ఈరో మాకు కవరు చెప్పి వెళ్ళిపోయాడు. ది ఆఫ్టర్నూన్ పాస్ క్విక్లీ ఇన్ స్ట్రగ్లింగ్ టు క్లీన్ అప్ అవర్ క్వార్టర్స్. ఆ మధ్యాహ్నం అంతా మేము మా గదులు శుభ్రం చేసుకున్నాం. ప్రత్యేకంగా పాశ్చాత్యులకి మనకి తేడా ఏమిటంటే మనం చాలా శుభ్రం చేసామని అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఇంకో 2 గంటలు తుడుచుకుంటారు. దాన్ని చాలా ఎక్కువ మందికి అనుభవంలోకి వస్తుందన్నమాట. చాలా బాగా పెట్టాం అనుకుంటామట, 2 గంటలు శుభ్రం చేసిన తర్వాత మాట్లాడదా ఉంటారు. అంటే అది సో హోటల్ అంతా ఎవరు రూమ్ వాళ్ళు శుభ్రం చేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. అన్ప్యాకింగ్ అండ్ చాటింగ్ ఈగర్లీ అబౌట్ ద కమింగ్ రీయూనియన్ విత్ డివైన్ బిలవెడ్ సామాన్లన్నీ విప్పుకొని సర్దుకుని రేపు ప్రీతముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఆనందం, ఇదంతా ఒకళ్ళని ఒకళ్ళు పంచుకుంటూ గడిపాము.